పొరకాట నిమ్మకాయలు చెప్పులు పండుకునే ముందు చుట్టుముట్టు పెట్టుకొని వండుకున్నా, ఎందుకంటే నాకు డిస్ట్ అయింది. వన్డే మ్యాచ్ టీ ట్వంటీ మ్యాచ్ మంచిగా ఆడలే, అన్నం గిట్లా తినబోయేదిలే నాకు. ఇక పూరంగా తోనుకోతే వాడు లుడ్డ చేతులు ఉప్పేసుకొని తిప్పిండు, మంతరించిండు, దెబ్బకు దిష్టి పోయింది. ఇక మ్యాచ్ నేను 80కి వచ్చినా, ఇక నేను సెంచరీ పోదాం అనుకున్నాను, కానీ ఆ జోసెఫ్ గారు పళ్ళ చూసి దాగి పుల్టా సిగ్గిన బాలు, ఇక అవుట్ అయినా. లేకుంటే మాత్రం సెంచరీ కొట్టుడు నాకు నీళ్ళని తీసి, మీకు తెలిసిందేగా వచ్చే కొడుతా సెంచరీలు. ఇక మాకు వన్ డే మ్యాచ్ టెస్ట్ మ్యాచ్లు నచ్చవు, టీ ట్వంటీ మ్యాచ్లు ఒకరినొకరు తొక్కేస్తా. విండీస్ వాళ్ళు మా కింద బచ్చే కాదు, ఏదో వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచారు కానీ సిరీస్ గెలుస్తాం అనుకున్నారు. అంత లేదు, నేను ఫామ్లోకి వచ్చినంటే ఒకరినొకరికి పక్కోటీలు చెక్కోటీలు అయితే, ఇక హార్దిక్ గాడ్ అయితే మొత్తానికి తిరగని డెమి వేసిండు. ఇక వాడు 50 కొట్టిస్తాను అనుకున్నాం కానీ 6 కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఇక తిరగ్గా వచ్చేటప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ నోట తిట్టుకుడు వచ్చిండే. ఇక ఎట్లయితే ఒక మ్యాచ్ గెలిచినాం, మిగతా 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ గెలుస్తాం.